సుబ్రమ్య గారు చెప్పిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా చెప్పారు ఇంకా టాపిక్ అయిపోయింది ఇంకో టాపిక్ చెప్పండి అంటారట చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకెవర ఇంకెవరైనా అడిగారు అట ఆయన అని చెప్పారు ఇంకా రీసెంట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో చూసాం సార్ మీకు అసలు రిజల్ట్ ఊహించాలి సార్ మీరు అది మీరు ఎంతవరకు అనుకున్నారు ఎవరు వస్తుంది అనుకున్నారు ఎంతవరకు అనుకున్నారు మీరు అంటే వాతావరణం చూస్తే ఈ కూటమి నగే అవకాశం ఉంది అనుకున్నారు కానీ ఇంత ఎంత గట్టిగా ఏకపక్షంగా అంటే అనుకోండి ఎందుకంటే మొదటి నుంచి నేను చెప్తున్నాను బహిరంగ కూడా చెప్తాను నలభై శాతం ఓటు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను మొట్టమొదటి చెప్తున్నాను నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక ఇది మూడు నాలుగేళ్ల నుంచి చెప్తాను అనమాట ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక దీనితో కమ్మారెడ్డి మధ్య ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఎన్నిక లేకపోతే వైకాపా టీడీపీ మధ్య ఎన్నిక ఇది మామూలుగా మాట్లాడతాం కాదు రెండు మౌలికమైన వాదాల మధ్య ఎన్నిక ఇది అక్కడ రాజశేఖర సెక్రటరీ గారు ఏం చేశారంటే సంక్షేమాన్ని చాలా బలంగా అందించారు అభివృద్ధిని చాలా గట్టిగా ప్రోత్సహించి చూస్తారు సమన్వయం చేశారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా జరిగింది ఏంటంటే పన్నుల డబ్బు అంతా కూడా మేము ఖర్చు పెడతాము మామూలు ఖర్చు ఉంటుంది జీతపత్యాలు మనం మమ్మల్ని పోషించుకుంటాం కొంత దుబారా అవుతుంది కొంత కైంకర్యం అవుతుంది మరి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కైంకర్యం కావాలి కదా వీళ్ళంతా దేశమాత కోసం ఆస్తులు అమ్ముకోవట్లేదు కదా మిగతా డబ్బంతా కూడా మేము చాలా గట్టిగా కంప్యూటర్లో పెట్టి బటన్లోకి మీకు అందజేస్తాను నిజాయితీగా అందిస్తాను అదే పరిపాలన ఇంకేమక్కరు సంక్షేమే పరిపాలన ఇది ఒక వాదన నిన్న మొన్న ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నేను క్లుప్తంగా ఇక్కడ చూశాను రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నిజాయితీగా పెంచాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నిజాయితీగా పెంచిన మాట వాస్తవమే కానీ అదే సమయంలో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ దాంతో ప్రజలకు కావాల్సిన ఉమ్మడి సేవలు అందలా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేది ఉమ్మడి సేవలు అందించడం కోసం సొంతంగా చేసుకోలేనటువంటివి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డౌట్ ఉందండి అదేనంటే నేను మీరున్న లక్ష డబ్బు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేను పెంచాను తాతల ప్రేమ ఏమైందో అర్థం కావట్లేదు కాబట్టి అంటే ఇదేదో వాడు ప్రేమించాలి నన్ను ఇవాడు కదా ధనాదిగా వేల సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం మనం మన సొంత విషయాలు మన ప్రైవేటు ఇప్పుడు మీరున్నారు స్కూల్ పెట్టాలా వద్దా మీ ఇష్టం అది లేకపోతే ఈ ఉద్యోగం చేయాలా ఆ ఉద్యోగం చేయాలా పిల్లలు ఇది చదువుకోవాలో చదువుకోవాలా ఏ ఇంట్లో ఉండాలి ఉన్న డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని ప్రేమించాలి ఏ ఊరు వెళ్ళాలి ఏ ఇంట్లో నివాసం ఉండాలి ఇవన్నీ మీ ప్రైవేట్ వ్యవహారాలు దానికి ఎవరికి జోక్యం ఉండదు కానీ కొన్ని మీకు అవసరమైనవి మీరు సొంతంగా చేసుకోలేని ఉన్నాయి రోడ్డు బాగుందా లేదా రోడ్డు బాగపోతే జీవితం నరకం ట్రాఫిక్ బాగుందా లేదా మంచిన ఇంటికి అంతా మంచిన డబ్బులు మనం కడతాం కానీ మంచిగా అందులో మంచి సొంతంగా చేయలేం కదా మంచు మురిగిన నుండి కలిసి అనుకోండి మీరేం చేయలేరు కదా మీ ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేరు కదా కష్టం కదా లేకపోతే వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలా మీ ఇంట్లో ఆపుతారు దాన్ని లేకపోతే మనకు రోడ్డు మీద నేరాలు జరగకూడదు నేరం జరిగితే శిక్ష పడాలి తగాద వస్తే పరిష్కారం జరగాలి తన్నుకోకుండా చంపుకోకుండా గోండాల పాలన పడకుండా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనకి హక్కుగా సేవలు అందాలి పిల్లల స్కూల్కి వెళ్తే మంచి విద్య అందాలి మంచి ఆరోగ్యం అందాలి ఇవన్నీ సొంతంగా చేసుకునే పనులు కాదు కానీ ఇవి సరిగ్గా జరగకపోతే మన జీవితం నడకం ఉమ్మడి సేవలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేది ఉమ్మడి సేవల కోసం పన్నులు కట్టేది అందుకోసం అంతేగాని డబ్బు పందేారం చేయడం కోసం అంతే ప్రభుత్వం ఒక్కర్ గుమస్తాన్ని పెడితే ఒక ఏటీఎం మెషిన్ పెడితే ఒక కంప్యూటర్ పెడితే పని అయిపోయింది డబ్బులు దానికి ఇవన్నీ అసలు ఈ గొడవ ఎందుకు ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఉమ్మడి సేవల కోసం అలాగే ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఒక బేదరికంలో ఉన్న సమాజంలో సంపద పెంచటం కోసం పెట్టుబడులు పెంచటం కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం పారిశ్రామికీకరణ కోసం దాని ద్వారా ఉపాధి కల్పన కోసం దాని ద్వారా ఆదాయాలు పెరగటం కోసం అది పూర్తిగా మర్చిపోయి పంపిణీయే పరిపాలన అన్నారు రెండో పక్కన సంక్షేమం అవసరం సంక్షేమ వద్దని ఎవరంటా ఎన్టీ రామారావు కాలం నుంచి సంక్షేమ బలంగా ఉంది మన రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ సంక్షేమమే పరిపాలన కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సమతూకం కావాలి ఈ రెంటికి మధ్య భౌనికంగా జరిగింది కానీ అదొక్కటే అయినట్టయితే తీర్పు ఇంత ఇంత గట్టిగా ఉండేది కాదు మీరు ఎంత అనుకున్నారు పాటు ఏమైందంటే మామూలుగా మన దేశంలో చట్టబద్ధ పాలన బడితున్నాడుదే బర్రే అధికారంలో ఉన్నవాడు అంతా వాడు ఇష్టం మనందరికీ ఏ పార్టీ ఉన్నా కూడా మనం చూస్తున్నాం అక్కడ ఎమ్మెల్యే గారు హుకుం జరుగుతుంది అధికారుల ఉన్న హుకుం జరుగుతుంది రకరకాలుగా చాలా తప్పులు ఉన్నాయి కానీ దానిలో కూడా కొంత పరిమితి ఉంటుంది ఇక్కడ పూర్తిగా అడ్డు ఆపు లేకుండా పోయింది ఒక మాఫియా రాజ్యంలాగా నడిచింది చాలా వికృతంగా నడిచింది మన దేశంలో ఎమర్జెన్సీ గురించి చెప్పాను మీకు ఎమర్జెన్సీ ఒక నైతికంగా ప్రజల్లో గనక ఇది ఇది మరీ అసలు బదుపు తప్పందని భావం కలిగితే ఉప్పు వెత్తున ప్రజలు లేస్తారు ఎమర్జెన్సీలో డెబ్బై ఏడులో ఊహించలేకుండా ఎవరు ఊహించలే డెబ్బై ఏళ్ళు ఈనాటికంటే అప్పుడు ఇంకా విద్య తక్కువ ఉన్నది ఈనాటికంటే కమ్యూనికేషన్ తక్కువ ఉన్నాయి అయినా కూడా ప్రజలు అద్భుతంగా స్పందించారు జనతా పార్టీ వచ్చినట్టు కరెక్ట్ ఇప్పుడు కూడా అలా స్పందించారు నాకు అది గుర్తుకొచ్చింది ఈ స్పందనకి మామూలు పరిపాలన విషయాలతో పాటు మౌలికంగా ఒక నైతికంగా ఒక వెలువ ఒక వరద వచ్చింది ఈ రెండు కలిసేసరికి ఆ రిజర్ట్ అట్లా వచ్చింది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది వాళ్ళు చేశారు చేసినంత ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు కాకుండా కులాలు ద్వేషాలు కాకుండా ఈ వర్డిక్ట్ నుంచి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ మన పాఠాలు నేర్చుకుని రేపొద్దున గతంలో చేసిన పొరపాట్లు జరగకుండా భవిష్యత్తులో అభివృద్ధికి బాట వేయటం ఎట్లాగా సంక్షేమైన అభివృద్ధితో సమకూ సమతోకాన్ని సాధించడం అట్లాగా అలా ఆలోచించాలి కానీ ఇదేదో రెండు రాజ్యాల మధ్య పోరాటంలాగా రెండు ముఠాల మధ్య పోరాటంలాగా రెండు పెత్తందారుల మధ్య పోరాటంలాగా ఉంటే చాలా తప్పు ఇప్పుడు వైసీపీ పేదలు పెత్తందారులు వాళ్ళు పెట్టారు సార్ వర్గ పోరాటం అన్నారు అంటే అభివృద్ధిని కోరితే పెత్తందారులు వాళ్ళు అన్నారు అంటే అభివృద్ధి ఉండడం తప్పు అన్నట్టుగా చాలా విచిత్రమైనటువంటి ధోరణి ప్రమాదకరమైన ధోరణి అరే అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి అందరూ పెరగాల అందరికీ సేవలు బాగా విస్తరించాలా అందరి జీవితాలు కూడా అందంగా ఉండాలని కోరుకోకుండా జీవితం బాగుండాలని కోరుకుంటే పెత్తందారు బేదరికం కొనసాగితే అది సామాన్య ప్రజలు కాబట్టి బేదలకి మేము మలాం పోస్తాం బతుకులు మాత్రం మారో నేను ఇస్తా నువ్వు పుచ్చుకుంటావు ఎవరు డబ్బండి ఎవరి డబ్బు ఇది ఎవడు బాబుగారు సొమ్ము కొంచెం పరుషంగా చెప్తున్నాను ప్రజలు సొమ్ము ప్రజలు ఉమ్మడి సేవలు మర్చిపోయి బేదరిక నుంచి బయటపడేటం మర్చిపోయి నేను నీకు ఇచ్చా నువ్వు నాకు ఓట్టి ఇచ్చాయి నేను పెత్తనం చేస్తా ఎవరన్నా సరే ఇంతకంటే భయంకరమైనది ఇంకోట్లేదు దురదృష్టవసారి ఆంధ్రప్రదేశ్లో అలాంటి చాలు నడిచిందానికి అతడు ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అలాంటి పద్నాలుగు పన్ను అనుకూలిస్తోంది నేను మనిషికి లక్ష్య అన్ని ఇచ్చేయడం తప్పితే ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా ఇస్తారో ఇస్తే బతుకులు ఎట్లా బాగుపడితే చెప్పట్లా అంతే రుణమాఫీ రుణమాఫీ ఒకసారి కాదు పర్మనెంట్ గా రుణమాఫీ కోసం కమిషన్ పెడతారట ఎవరు డబ్బు ఇది రుణమాఫీ అంటే మనం బ్యాంకుల్లో పెట్టుకునే డబ్బు ఇది మనందరం బ్యాంకులో డిపాజిట్లు పెట్టాం లేకపోతే మన పనులు కట్టే డబ్బు మన డబ్బు ఈ రకంగా పంపిణీ చేసి అప్పు కట్టిన వాడేమో మూర్ఖుడు పొరపాటున తిరిగి బ్యాంకు చెల్లిస్తే నువ్వు మూర్ఖుడివి అప్పు చెల్లించకుండా ఎగ్గొడితేనేమో వాడు గొప్పోడు వాడి దగ్గర అవుతుంది ఇది మనం ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఇదే ఆర్థిక వ్యవస్థను బాగు చేసే తీరు ఇదే ఈ దేశానికి భవిష్యత్తు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై లక్షలు ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇస్తారు అంటున్నారు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య పదిహేను లక్షలు సైన్యాన్ని మినహాయిస్తే సైన్యంతో కలిపితే ఇంకో పదిహేను లక్షలు రైల్వేస్ రైల్వేస్ ఒక వ్యాపార సంస్థ ప్రభుత్వంలో భాగమైనా కూడా అది ఇంకో పదిహేను లక్షలు మిగతావాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అసలు ఉన్న మొత్తం ఉద్యోగాలు ఏవి ముప్పై లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి ఖాళీలు దానిలో ఈ మధ్య రెండేళ్లలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు ముప్పై లక్షలు లేవు అసాధ్యం అబద్ధం పోనీ ఏదో ఇచ్చారనుకుందాం అయిపోయింది పరిష్కారం ఏడాదికి కోటి ముప్పై లక్షల మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు మిగతా వాళ్ళ సంగతి ఏంటి మరి వచ్చే సంగతి ఏంటి అంటే ప్రజలు ఎంత మోసం చేస్తున్నాం వంద ఉద్యోగాలు గవర్నమెంట్లో ఉంటే ఆ ఉద్యోగాలు ప్రకటించాం జాబ్ క్యాలెండర్ ఇచ్చేసాం లక్ష మంది పోటీ పడతారు ఇంకా రెండు లక్షల మంది కల్పించడం కోసం ముప్పై ఐదు దాకా నేను ఏజ్ పరిమితి పెంచుతాను నలభై దాకా పెంచుతాను చెప్పి నేను భ్రమ కలిగించినవి కానీ ఎంతమంది చేసినా ఎంత పరిమితి పెంచినా కూడా వందేగా ఉద్యోగాలు వచ్చేది మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది సంగతి ఏమిటి మనం ఇక్కడ కూర్చున్నాం మీరు కూర్చున్న సోఫా కావచ్చు ఈ కాలర్ మైక్రోఫోన్ కావచ్చు ఈ మొబైల్ ఫోన్ కావచ్చు ఈ గడియారం కావచ్చు ఈ చొక్కా లాగు కావచ్చు ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుందా మార్కెట్ చేస్తుంది ఉద్యోగాలు మార్కెట్లో వస్తాయి ఈ ఉత్పత్తి చేస్తే వస్తాయి ఈ ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి అంతేగాని గవర్నమెంట్ తెరగా కూర్చోబెట్టి పన్నుల డబ్బు జీతాలు ఇచ్చేస్తే రావు ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాం సమాజాన్ని ఎంత నాశనంగా తీసుకెళ్తున్నాం మనం ఈ మాటలని గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మాటలు ఎక్కువ మంది మాట్లాడాల ఊరికే పై పైన రాజకీయంగా మాట్లాడుతున్నారు రాజకీయం కాదు మన బతుకులేంటి మన పనుల డబ్బేంటి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి ఇది ప్రజలకు సవివరంగా అర్థం కాకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ నారాయణ గారు ఆఖరిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఆఖరి మీటింగు పిఠాపురంలో పెట్టాడు అండి ఆయన పిఠాపురం పెట్టి అంటే ఆ గీత గారిని వంగా గీతగారిని డిప్యూటీ సీఎం చేస్తారని ప్రజలకు ఆశ కల్పించారు అక్కడ ఎలా అయినా ఓడగొట్టాలని అలా ఈ పవన్ కళ్యాణ్ పాత గారు నాకు తెలుసు మంచి మనిషి ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల సేవ కోసం గట్టిగా పనిచేస్తుంది మనిషి కాబట్టి వారి ప్రస్తావన రాజకీయాలు ఏమైనా అంటే ఎన్నికల్లో మీ వాదన మీరు చెప్పడం వారి వాదన వారు చెప్పడం ప్రజలు తిరుగు వేరు ఒక కక్ష కట్టుకుని కొంతమంది సభలోకి రాకూడదు ప్రాణం పోయినా సరే ఎందుకు వస్తారో చూస్తాను అని చెప్పని వివరాలు నాకు తెలియవు కానీ ఆంధ్రప్రదేశ్లో నేను విన్న ప్రకారం కనీసం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పాను ఈ ఎన్నికల్లో కొంతమంది పది పదివేల కోట్లు కోట్ల రూలు కొంతమంది పదివేల కోట్లు మీరు తక్కువ చెప్తున్నారు సరే ఇరవై వేల కోట్ల దాకా అయిందని చెప్తున్నారు ఎన్నికైన తర్వాత పదివేలు ఇరవై ఇరవై వేల కోట్లు అయినాయని చెప్తున్నారు ఎవరు గెలుస్తాడో ఎవరు అవుతారని చెప్పను అంటే ఒక వికృతమైనటువంటి దానికి వచ్చాం జీవన్మరణ పోరాటంగా రాజకీయాన్ని మార్చేశాం ఒక రాజకీయంగా చూడకుండా కక్షగా వ్యక్తిగతమైన అది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు బహుశ నాద మనోహర్ గారు కొండతారు రామకృష్ణ గారు ఇలా కొంతమంది మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మనం లెక్క అంత డబ్బులు ఖర్చు పెట్టారని విన్నాను దురదృష్టకరం ఒకటి ఈ కక్షపూరితంగా కొందరు రాకుండా ఉండటమే లక్ష్యం దానికో సర్వశక్తులను ఒడ్డుతానన్నది దానికి డబ్బులను ప్రయోగించడం అన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం దరకాలలో రెండోది పక్కన పెట్టేసినా కూడా ప్రతి నియోజకవర్గంలో సగటున ఇరవై ఐదు ముప్పై కోట్ల తక్కువ ఖర్చు పెట్టాలి ఒక్కొక్క పార్టీ చాలామంది ఇంతకి తక్కువ చెప్తున్నారండి కొన్ని చోట్ల యాభై వంద కోట్లు అవుతుందని చెప్తున్నారు బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి రేపు జూలై నాలుగున పార్లమెంటు జరుగుతుంది బ్రిటన్ మొత్తం సంపద దేశం చిన్నదైనా కూడా జనాభా రీత్యా భారతదేశ సంపదకి సమానం ఈ మధ్యనే బ్రిటన్ దాటి మనం ఐదో స్థానానికి వచ్చాం బ్రిటన్ ఆరో స్థానంలో ఉంది మనం వాడి సుమారుగా సమానం దేశ పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది మనకి ఈవేళ ఆంధ్రప్రదేశ్లోనే పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాం ఎన్నికల్లో దేశం మొత్తంలో ఈ ఎన్నికల్లో బహుశా లక్షన్నర రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది మొత్తం మొత్తం దేశం మొత్తం బ్రిటన్ మనతో సమానమైన సంపద ఉన్న దేశం నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను పొద్దున్న మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు ఎన్నికైన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సుమారుగా అన్ని పార్టీలు కలిపి అందరు అభ్యర్థులు కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు మించదు ఆ ేషన్ మన ఇండియాలో రాదంటారా సార్ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అక్కడ వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కూడా ఈవేళ రూ పౌండ్ మారకం విలువరించాయి ఎందుకంటే ఒక పౌండ్ సుమారుగా వంద రూపాయలు కానీ పౌండ్కి మార్కెట్లో కొనాలంటే ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు సరిగ్గా వస్తుంది ఆ రకంగా లెక్కేస్తే రెండు వందల రెండు వందల యాభై కోట్లు మించదు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్కడ మనలా మనతో సమానమైన ఆర్థిక వ్యవస్థ లక్షన్నర కోట్ల రూపాయలు అక్కడ ఒక మనం ఎంత వికృతంగా ఉంది మన రాజకీయం ఎంత దూరం పోయాం రాజకీయాలంత అపహాసం చేసాం ఈ ఎన్నికల్లో గెలుపోవటంలోకి వచ్చి మళ్ళీ పందేలా ఏదేదో జోదంలాగా కాయలాగా పదులకు వేల కోట్ల రూపాయలు దానిలో పెట్టడమా కాబట్టి ఎవరు నెగ్గినా కూడా సరే అయిపోయింది ప్రజలు తీర్పిచ్చారు చూద్దాం కానీ ఈవేళ అన్ని పార్టీలు ఎన్నికైనటువంటి నాయకులు ఎల్లకాలం దీన్ని కొనసాగిస్తే ఎవరు నెగ్గినా కూడా దేశం ప్రమాదంలో పడుతుంది వాజ్పేయి గారు ఎప్పుడు అనేవాడు ఏమయ్యా మన అందరం రాజకీయ జీవితాన్ని ఒక అబద్ధంతో మొదలు పెడుతున్నాం సార్ ఇక పవన్ కళ్యాణ్ పాత్ర మీకు ఏమనిపించింది మొత్తం ఈ కళ్యాణ్ పాత్ర నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గారు బాగా జనంలో ఆకర్షణ ఉన్నటువంటి గొప్ప నటుడు ఒక స్టార్ సినిమాల్లో ఉంటే ఈ సూపర్ స్టార్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తారు గౌరవించుకుంటారు పాపం జనంలోకి వస్తే డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకోవాలి నానా కష్టాలు పెడాలి తిట్లు తినాలి అవమానాలు భరించాలి కొన్ని సందర్భాల్లో ఓటమే చవి చూడాలి కాబట్టి మనస్సు పెట్టి ఈ సమాజం బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతో ఈ కష్టాలు వచ్చి వన్న సంపాదన పక్కన పెట్టి వచ్చారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు చెప్తుంటాను మన ఎన్నికల వ్యవస్థలో రెండు పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు మూడో పార్టీకి అంత తెలియగా ఆధారం రాదు కాబట్టి దీర్ఘకాల పోరాటంగా భావించాలి ఎవరి నెగ్గారని కాకుండా వ్యవస్థను మార్చినట్లు ఆమె కాబట్టి ఆయన పట్టుదలతో పాపం పోటీ చేశారు కష్టపడ్డారు మరి ఆయన నగ్గలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ పెట్టలేదు మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఆయన్ని నెగ్గనివ్వలేదు మరి ఆయన అనుచరులు కానీ ఆయన కూడా పార్టీ మార్చేసినట్టున్నాడు అవన్నీ భరించి వ్యక్తిగత స్వార్థాన్ని కాకుండా కూటమి లేకపోతే మన ఎన్నికల వ్యవస్థలో మన ఓట్లన్నీ వృధా అయిపోతే గుర్తించి ఆయన నమ్మిన లక్ష్యం కోసం పోరాడారు ఇప్పటికి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలా రాజకీయం మారాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు కాబట్టి దానికి ఒక అవకాశం వచ్చింది దీర్ఘకాల ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయాన్ని మార్చడంలో ప్రజలకి ప్రజాస్వామ్యం అర్థమయ్యి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వల్ల మంచి జరగాలని మరి కీర్తి పొందాలని కోరుతున్నాను ఫ్యూచర్లో ఏంటంటే ఆయన సీఎం అంటే వాళ్ళ అభిమానులు ఫ్యూచర్లో అవకాశం అందుకనే ఏ పదవైనా సరే ప్రజలు కోరుకుంటే ఎవరికైనా అర్హత ఉంది కాబట్టి పదవులు పెద్ద ముఖ్యం కాదు అది శాశ్వతం కాదు మనం నిజమైన మార్పును తీసుకురావాలి పదవొక్కటే మనకి లక్ష్యం కాకూడదు పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా ఇరవై పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడూ జరిగిన విజయాలు సాధించారు జాతీయ రహదారులు కావచ్చు మొబైల్ ఫోన్లు కావచ్చు మలుగు సదుపాయాల కల్పన కావచ్చు ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొక్కలను అనుభవిపోవటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు ఆయన ఆయన ఓడించారు ఆయన ఓడిస్తే ఆయన బాధపడల నేను ఓడిపోవచ్చు మా పార్టీ ఓడిపో ఇది ప్రజాస్వామ్య విజయం ఈ దేశానికి విజయం అన్నాడు అది అంతే కాబట్టి పదవి శాశ్వతం కాదు అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పదవు నుండి దరిద్రులేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇడ్ ఐ మీన్ ఒక పదేళ్ల పాటు రాజ్యం చేశాడు వాడు అక్కడ యుగాండలో ఎవడో వాడిని గురించి గొప్పగా చెప్పుకోరు కాబట్టి పదవులు వస్తే తప్పకుండా కానీ అంతకంటే ముఖ్యం మీ పాత్ర సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడంలో చరిత్రను మలుపు తెట్టడంలో చెప్పడంలో ఏ ఏ పాత్ర ఉందని చెప్పినది అలాంటి పాత్రని ఈ పెద్దలంతా తీసుకుంటారని విశ్వాసం నాకు ఇప్పుడు తెలుగు ప్రజలు అండి కేసీఆర్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేశారండి తెలంగాణలో ఎందుకు పోయిందంటే ఆయన ఎవరిని కలవలేదు అంటే ప్రజలు అనుకునే మాటలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా కలవలేదు తర్వాత అంటే ఒక వంద మంది ఒక ఎనభై మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని ఎలిగేషన్స్ ఆన్లో పెట్టారట అక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు మినిస్టర్లు కలవరు కానీ ఎనభై మంది ఎమ్మెల్యేలు మార్చారు ప్లేస్లు మార్చారు అయినా సరే ఓడిపోయారండి అందుకని ఇప్పుడు జయాపజయాలకి మనం రకరకాల వ్యాఖ్యానాలు చేయడం కానీ అది స్పష్టంగా ఎవరికైనా తెలిసింది నేను అనుకోను అలాగే ఎలక్షన్లు అయ్యేదాకా ఎలక్షన్లు అందరూ పండితులుగా చెప్తారు కానీ ఎలక్షన్లు అయ్యేదాకా ఏం జరుగుతుందో ఎవరో కూడా దుడ్డుని వేస్ట్ చేయరు అది మన ప్రజలు మనం ఊహించిన దానికంటే పెద్దగా చదువు లేకపోయినా కూడా ఇంగిత జ్ఞానం అన్నది కలెక్టివ్గా సామూహికంగా ఒక ఒక భావజాలం ప్రవేశిస్తుంది అది సామూహిక భావజాల దేశం నియంతృత్వంలో పడుతుంది ముస్లింలందరికీ అన్యాయం జరిగిపోతుంది హైందవ రాజ్యం అని చెప్పంటే ఈ ప్రజలు నిశ్శబ్దంగా చెప్పారు మన ప్రజలంతా అన్ని సందర్భాల్లో కూడా విచక్షణ ఉందని నేను అంటల్లా పొరపాట్లు మన మనసులో తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళు తక్కువరా అని తెలంగాణ అనుకుంటారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ యాస్ తక్కువరా అని వాళ్ళు అనుకుంటారు మనందరం తమిళని అరవోడరా అనుకుంటాం ముస్లింల్ని తొరక పదం టర్క్ నుంచి వచ్చినా కూడా అదే తక్కువగా మనం తురకోడరా అని మనం అనుకుంటాం ఉత్తరాది వాళ్ళు దక్షిణ ఇవన్నీ ఉంటాయి మనకి కానీ ఎన్నున్నా కూడా ఒక గీత దాటం మనం ఈ దేశంలో ఉన్న గొప్పతనం అది భారతీయ సమాజంలో కొన్ని వేల సంవత్సరాల సహజం వల్ల ఇంగిత జ్ఞానం ప్రాగ్మాటిజం అంటాం ఆచరణ సాధ్యమైన తీరు పెద్దాన్ని కూడా తెగేదాకా లాభం లాగం లాభం అది మన మన సమాజంలో ఉన్నటువంటి అంతర్గత లక్షణం మనం ప్రజలు తక్కువ అంచనా వేస్తున్నారు లేకపోతే డెబ్బై ఏడులో అసలు నియంతృత్వం గురించి ప్రజలకు అర్థం కావటం ఏంటి ఇందిరాగాంధీ నా మహానాయకుడిగా కీర్తిస్తున్న కాలంలో వేరే ప్రత్యామ్నాయం లేని కాలంలో అన్ని పార్టీలు ముక్కలు ముక్కలైనటువంటి కాలంలో ఆమెను ఓడించడం ఏంటి ఎవరిని ఊహించరా అని చేత ప్రజల అంచనా వేయదు పొరపాట్లు ఉన్నాయి మన సమాజంలో లోపాలు ఉన్నాయి ఓటంటే ఏంటో అర్థం కావట్లేదు మరి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో ఓటేస్తున్నాం అది వాళ్ళ తప్పు కాదు ప్రజలు తప్పు కాదు ఓటుకు డబ్బులు ఇస్తున్నారు చర్చ నెలబి వచ్చిందాకట్ డబ్బులు తీసుకుంటున్నారు అది కూడా వాస్తవమే అవన్నీ మార్చాలి దానికి రకరకాల పద్ధతులు కానీ మౌలికంగా ఈ ప్రజల్లో ఇంగిత జ్ఞానం అన్నది ఇప్పుడు మన మా తెలుగు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందంటూ అంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక డబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్రంలో కూడా మన తెలుగు వాళ్ళు అంటే చక్రం దిప్ప అంటారు కదండి ఆ చక్రం దిప్పడానికి అదే ఒక ప్లే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి మాకు అవకాశం వచ్చిందండి దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మంచిది అంటారు మీకు ఏంటంటే ఒకటి కూటమిలో సహజంగా మనకి స్థాన బలం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది అది రెండు భావ సౌరూప్యం అన్నది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విషయం మొట్టమొదటి నుంచి ఒక ఆర్థిక సంస్కరణలు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఆర్థిక క్రమశిక్షణ అభివృద్ధి అదే కదా ఆయన మంత్రం మోదీ గారు మంత్రం అదే కదా గుజరాత్లో కానీ దేశంలో కానీ కాబట్టి రాజకీయంగా ఎట్లా ఉన్నా కూడా ఈ దేశం ఎలా ఉండాలన్న విషయంలో ఇద్దరికి ఒకే రకమైన భావజాలం మనం రెండోది మనకు ఎప్పుడైతే అక్కడ పలికపోతుందో మూడోది రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని హామీలు ఇచ్చారు కొన్ని నెరవేరినాయి కొన్ని ఉన్నాయి ఆ నేపథ్యంలో మనం ఖచ్చితంగా మనకి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది కానీ మనం కూడా ఏంటంటే అన్ని అక్కడి నుంచి వస్తాయని ఆశపడకూడదు అందులో ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం కాంపిటేటివ్ ఫెడరలిజం పోటీగా ఉన్న ఫెడరల్ వ్యవస్థ మనకి మన అర్హతని మించి ఎక్కువ కోరుకుంటే పక్క రాష్ట్రం కూడా గొడవ పెడతారు బీహార్ గొడవ పెడతారు తమిళనాడు గొడవ పెడతారు కాబట్టి మనం ఒడుపుగా సాధించుకోవాలి లౌక్యంగా సాధించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అంతే తప్ప మేమేం కోరినా అర్జెంటుగా వచ్చేస్తుందంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ అది సాధ్యం కాదు కానీ ఖచ్చితంగా మన మాటకి అక్కడ విలువ ఉంటుంది మన రాష్ట్రం అంటే సానుభూతి ఉంటుంది గౌరవం ఉంటుంది దాన్ని ఉపయోగించుకుని ఊరికే డబ్బులు వృధా చేయడం కాకుండా సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేయాలి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం అన్నది నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం ఉంది అంతకుముందు కూడా నాలుగైదేళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్లో చేశారు టక్కా ముఖ్యలు తిన్నారు అన్ని రకాలుగా గతంలో ముఖ్యమంత్రిగా రెండుసార్లు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ వచ్చినా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన తర్వాత ఆర్థిక సంస్కరణల శ్రీకారం చుట్టిన అవశేష ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పొందిన దాకా డబ్బులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి కియా మోటార్స్ కానివ్వండి మౌలిక సదుపాయాలు కానివ్వండి అద్భుతంగా చేశారు కాబట్టి ఆయనకు ఆ అనుభవం అనుభవం ఉంది అవగాహన ఉంది అని సద్వినియోగం చేసుకుని బ్రహ్మాండంగా చేస్తారు నమ్మకం నాకు